భాషా భావాన్ని పలికించేది అమ్మఒడిలో ఊయలోగినప్పటి నుంచి సమాజంలో భాష లేకుండా దేన్ని ఊహించుకోలేము అలాంటి భాషకు లిపి లేకుంటే అది సరైన మనుగడకు నోచుకోదు అలాంటి భాషల్లో ఒకటి ఎరుకల తెగవారిది ఆ భాషకు మనుగడనిచ్చేందుకు ఓ యువతి నడుం బిగించింది దానికి లిపి సృష్టించి భవిష్యత్తులో చరిత్రకు తాను అస్తిత్వం అవ్వాలని ప్రయత్నిస్తోంది మరి ఆ యువతి ఎవరు ఎరుకల భాషకు లిపి కనుక్కోవాలని తను ఎందుకు అనుకుందో ఇప్పుడు చూద్దాం భారతదేశం విభిన్న భాషలకు పట్టుకొమ్మ ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష గిరిజన సంచార తెగల భాషల్లో ఈ వైవిధ్యం ఇంకా ఎక్కువ అలాంటి వాటిల్లో ఎరుకల భాష ఒకటి ఇన్ని తరాలు గడిచినా ఆ భాష లిపి లేకపోవడం తనను కదిలించింది చిన్నప్పటి నుంచి భాషాభిమాని అయిన ఆ యువతి ఎరుకల భాషకు లిపి కనిపెట్టే ప్రయత్నంలో ఇప్పటి వరకు సాగిన తన ప్రయాణంతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఇంద్రాణి మామిడిపల్లి స్వస్థలం జగిత్యాల జిల్లా పొలాస ప్రస్తుతం ఇబ్రహీం నగర్ లో ఉంటోంది నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది పాఠశాల స్థాయి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న తను క్రమంగా భాషంటే అభిమానం ఏర్పడింది ఎరుకల తెగకు చెందిన తన స్నేహితురాలితో మాట్లాడిన సందర్భంలో దానికొక లిపి సృష్టించాలనే ఆలోచన వచ్చిందంటోంది ఇంద్రాణి నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అనుష అని తను ఎరుకల ట్రైబ్ అయితే తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాష కొంచెం కొత్తగా అనిపించింది సో నేర్చుకోవాలనే ఆసక్తి నాలో ఉండే సో తను నా సీనియర్ నా ఫ్రెండ్ కాబట్టి నేను తనతో మాట్లాడుతూ ఉండేదాన్ని ఆ లాంగ్వేజ్ గురించి అడిగమని తెలుసుకునేదాన్ని నాకు కొన్ని వర్డ్స్ గుర్తుండకపోతే రాయమని అడిగేదాన్ని కానీ అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఆ భాషకి లిపి లేదు దాన్ని రాయడానికి లేదు అని చెప్పింది అండ్ ఇంకా ఏంటంటే ఆ భాష మాట్లాడడానికి తను చాలా మొహమాట పడుతుండే ఎందుకంటే అది ట్రైబల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కువ చిన్న చూపు గురవుతుందనే భావం వాళ్ళకు ఉంటుండే సో అలా వాళ్ళు మాట్లాడకపోతుండే సో తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుండే రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కన్వర్జేషన్ చేస్తుండే సార్ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నని అడిగి తెలుసుకుంటుండే అప్పుడు నేను 9th క్లాస్ కాబట్టి ఇక్కడ నుండి ఊరు బయట ఉంటుండే ఊరు బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటుండే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్పుతుండే తనకి మన లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుండే నేర్చుకోవడానికి కూడా ఏ విషయంలో అయినా ఆవిష్కరణ జరగాలంటే మనసులో మెదడులో ఓ మినీ యుద్ధమే జరగాలి ఇక్కడ అదే జరిగింది తన ఊరి చివర ఉన్న రెండు కుటుంబాల దగ్గరికెళ్లి అనేక విషయాలు అధ్యయనం చేసింది ఇంద్రాణి ఎంతో మంది భాషాభిమానుల్ని మేధావుల్ని కలిసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది ముందు అవాంతరాలు ఎదురైనా కష్టానికి గుర్తింపు దక్కడం మొదలైంది అని అది తనకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని చెబుతోంది సో అలా లాంగ్వేజ్ కొంచెం నేర్చుకుని తర్వాత ఆ లాంగ్వేజ్ కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి అచ్చులు అల్లులు అని రాయడం మొదలుపెట్టాను నేను కొన్ని రోజులకి కొన్ని నెలల తర్వాత దాన్ని మొత్తం రాయడం ఒక వర్డ్ పూర్తిగా రాయడము సెంటెన్స్ ఫామ్లో రాయడము మొదలుపెట్టాను ఆ తర్వాత మండల స్థాయి లెవెల్లో నేను దాన్ని ప్రజెంట్ చేశాను స్కూల్ తరపు నుంచి అప్పుడు అది వెలుగులోకి వచ్చింది కొంచెం ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలిసి ఉండే తర్వాత మా జగిత్యాల సబ్ డివిజన్లో శశాంక్ సార్ని కలిసి ఉండే చాలామందిని కలిసాము కాకపోతే దానికి బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం పుష్ రాలేకపోయింది ఇంకా నెక్స్ట్ ఏదైనా స్టెప్ తీసుకుందామన్నా కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుండే కాకపోతే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనే క్లారిటీ మాత్రం లేకపోతుండే సార్ నేను ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను స్టాన్లీ కాలేజ్ హాస్టల్ నాకు ఇప్పుడు హాస్టల్ ఫ్రీగా ఉంది దానికి కారణం కూడా ఆ ఆర్టికల్ వల్లే ఈ అమ్మాయి లిపి తయారు చేసింది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని చెప్పి ఇప్పటివరకు నాకు హాస్టల్ ఫ్రీగానే ఇచ్చారు సార్ ఎరుకల భాషను గుర్తించి వివరిస్తూ అది తెలుగు తమిళ కన్నడలకు చాలా దగ్గరగా ఉందని చెబుతోంది ఇంద్రాణి ఈ భాష అర్థం చేసుకునేందుకు చాలా తక్కువ సమయం పట్టిందని అంటోంది భాష అంతరించిపోవడం అంటే జాతి మనుగడ ప్రశ్నార్థకం కావడమని ఎప్పటికీ ఎరుకల భాష తన మనుగడ సాగించేందుకు తన వంతు సాయమే లిపి సృష్టి అని ఆనందంగా చెబుతోంది ఈ లిపి ద్వారా నేను చాలా లాభం పొందాను సార్ ఇప్పుడు హాస్టల్ ఫ్రీగా వచ్చింది ఒక పేరు ఉంది ఈ అమ్మాయి లిపి తయారు చేసింది అని చెప్పేసి కానీ ఈ లిపికి నేను ఎంతవరకు చేశానని చెప్పేసి మాత్రం నాకు లేదు నాకు అసంతృప్తి మిగిలిపోయింది అది మధ్యలోనే ఆగిపోయింది అని చెప్పేసి
సో అది కంటిన్యూ చేయాలి అది పూర్తి చేయాలని చెప్పేసి నాకు ఉంది సార్ ఎరుకై లాంగ్వేజ్ అనేది తెలుగుకి కన్నడంకి తమిళంకి మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఎరుకల భాషలో కొన్ని మన తెలుగు పదాలు ఉంటాయి అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఓన్ వర్డ్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాని మనం అమ్మానే అంటాం ఎరుకల భాషలో కూడా మన తెలుగు భాషలో కూడా అమ్మానే అంటాం అలాగే నాన్నని వాళ్ళ లాంగ్వేజ్లో ఆవా అంటారు మన భాషలో నాన్ననే అంటాము అక్కని అక్కనే అంటారు బావని మచ్చాడో అంటారు ఇలా కొన్ని డిఫరెన్సెస్తో ఉన్నాయి సార్ నింగ సోరుండే అంటే మీరు తిన్నారా అని అర్థం నాన్ సోరుండే అంటే నేను తిన్నానని అర్థం ఎన్నప్పులుసు అంటే ఏం కూర అని అర్థం నింగ ముద్దుగిక్కిరా అంటే ఎలా ఉన్నావు అని అర్థం చిన్నప్పటి నుంచి ఇలాంటి కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరిచేది ఈ యువతి అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతోంది ఈమె భాష పట్ల చేసిన కృషికి గాను గవర్నర్ తమిళసై చేతుల మీదుగా 2023 సంవత్సరానికి గాను సావిత్రిబాయి పూలే అవార్డు అందుకుంది ఈ లిపిని నిపుణులు భాషా కోవిదులు కుల పెద్దల సహకారంతో ముందుకు తీసుకెళ్తానంటోంది భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమంటోంది ఇంద్రాణి ఇప్పుడు నేను ఆ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను ప్రెజెంట్ ఈ లాంగ్వేజెస్ పైన లింగ్విస్టిక్స్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ బ్యాక్వర్డ్ ట్రైబల్ పీపుల్కి హెల్ప్ చేయాలని నాకు చాలా ఉంది సార్ సో దానికోసం అని చెప్పేసి నేను సివిల్ సర్వీసెస్ని ఎంచుకున్నాను సొసైటీని అర్థం చేసుకోవచ్చు లోకల్ పీపుల్తో కలిసి ఉండొచ్చు వాళ్ళ ఎంపవర్మెంట్కి మనం సాధ్యమైనంత తోడ్పడవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను ఇంకా ముందడుగు వేస్తున్నాను సో ఈ ప్రజెంట్ ఏంటంటే ఎరుకల తెగకు సంబంధించిన పెద్దలు ఉంటారు కుల పెద్దలు ఉంటారు ఎంతోమంది ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు ఈ తెగకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కొంచెం కాంటాక్ట్ వాళ్ళకు నన్ను కొంచెం కాంటాక్ట్ అయ్యి నన్ను కొంచెం పుష్ చేస్తే లైక్ ఎంకరేజ్మెంట్ లాగా అందిస్తే ఒక డిక్షనరీని తయారు చేసే ప్లాన్ ఉంది ఇంకా ప్రభుత్వానికి కూడా దీన్ని చూపించి కొంచెం ప్రదర్శించే ఆలోచన కూడా ఉంది సార్ ఈ లాంగ్వేజ్ కోసం లాంగ్వేజ్లో డైవర్సిటీ చాలా ఉంది సార్ సంచార భాష కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలాగా మాట్లాడతారు దీన్ని నేను తెలుసుకుంటున్న నేపథ్యంలో నాకు చాలా లక్కీ ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఇది ఒక చాలా ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెగ సార్ తన కుమార్తె ఈ లిపి కోసం చాలా కష్టపడిందని చెబుతున్నారు ఇంద్రాణి తండ్రి చాలా విషయాలు శోధించి ఇలా అందరి ముందుకు రావడం సంతోషం అంటున్నారు ఈ ఎరుకల భాష అంటే ఏంది ఎరుకల భాషకు లిపి లేదు కాబట్టి ఇంత ముందు లేదు ఏంది ఇప్పుడు లేదు కాబట్టి ఆమె దృష్టి దాని మీద పడ్డది సార్ ఆమె అంతే ఈ భాషకు లిపి పుట్టియాలి అన్నది పట్టుదల ఆ పట్టుదల పెట్టుకొని ఆమెకు దాని మీద ఉన్నది అయితే అట్లా చేసినందుకు ఆ కుల పెద్దలకు వాళ్ళందరికీ దయదవ కలిగి ఆమె మీద దృష్టి సాధించి ఆమెకు ఏదైనా కానీ ఆమె రాయగలుగుతుంది అందరికి చెప్పగలుగుతుంది కూడా అదే ఆ భాష గురించి ప్రభుత్వం సేకరించి ఆ భాషకు లిపి సేకరిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్ ఇంద్రాణి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అయినా ఎరుకల లిపి కోసం కృషి చేస్తోంది తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతోంది ముఖ్యంగా కుటుంబ ప్రోత్సాహం మరువలేనిదని అంటోంది